హాయ్, వెల్కమ్ టు లావి టాక్స్. ఈరోజు నేను రాగి పాత్రలు ఏ విధంగా తలతల మెరిసేలాగా చేసుకోవాలో నేను చూపిస్తాను. మీకు అందరికీ తెలుసు, రాగి పాత్రలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని. కానీ రాగి పాత్రలు అనేవి చాలా త్వరగా మనకి నల్లగా అయిపోతూ ఉంటాయి, కలర్ మారిపోతూ ఉంటాయి, కానీ దాన్ని క్లీన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. సో దీన్ని నేను ఈజీ అండ్ మెథడ్లో ఎక్కువ రోజులు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండే విధానాన్ని నేను చెప్తాను. నా దగ్గర ఈ మూడు వస్తువులు ఉన్నాయండి. దానికోసం నేను వెనిగర్ని వాడుతున్నాను, ఇంకొకటిగా లెమన్ తీసుకున్నాను, పాత చింతపండు నల్లగా అయిపోయింది పాడేయకుండా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటిగా వచ్చి సాల్ట్ అండి, మనం వంటల్లో వాడుకునే సాల్ట్, ముగ్గు అండి, మనం ముగ్గు పెట్టుకుంటాం కదా, సో ఆ ముగ్గుని నేను తీసుకున్నాను. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆ చింతపండుని తీసుకుని కొద్దిగా వాటర్ వేసి నానపెడతాను. మనం కొంచెం వాటర్ వేసి పక్క పెడితే అది నానుతుంది. నేను దీనికి గ్లౌజ్ వాడుతున్నాను, ఎందుకంటే చాలా నల్లగా అయిపోతుంది మనం కడిగినప్పుడు. సో చేతులు నల్లగా అవడం కోసం, అవ్వకుండా ఉండడం కోసం నేను ఇది వాడుతున్నాను. సో ఏదైతే మనం సాల్ట్ ఉందో, సాల్ట్లో లెమన్ పిండి, ఆ లెమన్ పిండిన ఆ లెమన్ ముక్క తొక్కతోనే ఆ పైన నేను ఫస్ట్ గ్లాస్కి అప్లై చేస్తున్నాను. దాన్ని రివర్స్గా తిప్పి లెమన్ని దాని సహాయంతోనే ఆ గ్లాస్ని అంతా అప్లై చేస్తాను. చూడండి, మీకు ఇప్పుడు చూస్తున్నప్పుడే త్వరగా తెల్లగా అయిపోయింది. కానీ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అది ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి, లేకపోతే మార్నింగ్ కడితే ఈవినింగ్ కల్లా కలర్ చేంజ్ అయిపోద్ది. సో ఇది ఒక పద్ధతి. లేదు మీకు లెమన్ అది ఇష్టం లేకపోతే, మనకి మార్కెట్లో దొరికే పితాంబరి ఉంటుంది కదా, పితాంబరినైనా వాడచ్చు, ఏదైనా ఒకటి వాడచ్చు. వాడడం వల్ల మనం స్ట్రెయిన్ అనేది అవ్వము. అవ్వకుండా మనం ఏం చేయాలి, ఒక నేను స్క్రబ్ ఒకటి తీసుకుని దాన్ని పై పైన చేశాను. సో బాటిల్ పైన అయితే కడుగుతాం, మరి లోపలగా క్లీన్ చేయాలంటే దానికోసం నేను వెనిగర్ వాడుతున్నాను. సో వెనిగర్ వేసి మనం బాటిల్ అనేది షేక్ చేయాలి, షేక్ చేసి పక్కన పెట్టేసుకుందాం. లాస్ట్గా నా దగ్గర బిందె ఒకటి ఉంది కదా, ఫస్ట్ నేను లెమన్ అండ్ సాల్ట్ని పై పైన లైట్గా అప్లై చేస్తాను. దీనికి కొంచెం ప్రెషర్ పడుతుంది, ఎందుకంటే బింది కాబట్టి దీనికి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ లెమన్ అండ్ సాల్ట్ కూడా కావాలి. సో మీకు ఎక్కువ ఉంటే దాన్ని యూస్ చేయొచ్చు. నేను అందులో కొంత దాన్ని లోపల క్లీన్ చేయడానికి వేసేసానండి. సో వేసేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ఈ పితాంబరి ఉంది కదా, నేను చెప్పేది ఏంటంటే స్ట్రెయిన్ అవ్వకూడదు, స్ట్రెయిన్ అవ్వకుండా మనకి త్వరగా నీట్గా అవ్వాలి అన్నమాట. సో అందుకని నేను పితాంబరిని ఫస్ట్ అంతా అప్లై చేసేస్తాను. ఆ బిందెకి మొత్తం అంతా అప్లై చేసేసి నేను కొంచెం దీన్ని సైడ్కి పెట్టేసుకుంటాను. నేను చెప్పాను కదా, ఇది రాయడం వల్ల వన్ డేను మార్నింగ్ రాస్తే ఈవినింగ్ కల్లా బాగుంటాయి, కానీ కలర్ చేంజ్ అయిపోతుంది. నేను చెప్పే మెథడ్ ఏంటంటే, 4 to 7 days వరకు, 1 week వరకు చేంజ్ అవ్వకుండా. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, ముగ్గు చెప్పాను కదా, ముగ్గుని ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం క్లీన్ ఏదైతే అయిందో దానిపైన ముగ్గుని చింతపండుని వేసి స్క్రబ్ సహాయంతో దీన్ని బాగా మనం అట్లా తోమడం వల్ల ఏమవుతుందంటే, మీకు మినిమం 1 week వరకు, అంటే బాగా వాటర్లో వాడే వాళ్ళకైతే 4 days, కొంచెం వాటర్ మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళకైతే 1 week వరకు కలర్ చేంజ్ కాదండి. నేను ఏంటంటే జాబ్ చేస్తాను, బాటిల్ తీసుకెళ్తాను ఆఫీస్కి, ఇది బ్లాక్ అయిపోతే చూడడానికి అంత అసహ్యంగా ఉంటుంది, కానీ రోజు కడగాలంటే టైం ఉండదు. సో ఒకసారి కడిగితే మనకు ఒక 1 week వరకు నీట్గా ఉంటే బాగుంటుంది. కాబట్టి నేను ఈ రకంగా ఈ మెథడ్ని నేను ట్రై చేస్తే నాకు వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది, 100% గ్యారంటీ. సో కాకపోతే దీనికి ఏంటంటే, మీరు కొంచెం ఒక 5 to 10 minutes వెయిట్ చేసి మన దగ్గర ఏవైతే రాగి పాత్రలు ఉంటే వాటిని ఈ రకంగా చేసుకోవడం ద్వారా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో నేను బయట అయితే నేను కడిగేస్తున్నాను, లోపల వచ్చి మనకి వెనిగర్ వేసాం కదా, ఆ వెనిగరు దాన్ని బాటిల్ షేక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ వాటర్ని వంపుకుని చూద్దాం. చూసారు కదా, ఈ బ్లూ కలర్లో వచ్చినాయి. ఈ రకంగా వెనిగర్ వేయడం వల్ల లోపల క్లీన్ అవుతుంది. ఒకసారి మనము ఆ బాటిల్ క్లీనర్తో కూడా లోపలంతా మనం క్లీన్ చేసుకుందాం. రెండో పద్ధతిగా వచ్చి, మనకి వెనిగర్ లేకపోతే 1/2 lemon వేసి 1 spoon సాల్ట్ వేసానండి, మనం వంటలో వాడే సాల్ట్ని అలా వేసి పక్కన పెట్టేసుకుందాం. మనకి మూడోదిగా పెండింగ్ ఉంది, ఆల్రెడీ నేను పితాంబరి రాసిన తెల్లగా అయిపోయింది, అయినా నల్లగా అవ్వకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ ముగ్గు అప్లై చేస్తున్నాను. దానిపైన ముగ్గు అప్లై చేసి ఇప్పుడు ఈ చింతపండు ఏదైతే నానపెట్టుకున్నామో, ఈ చింతపండుని దానిపైన బాగా స్క్రబ్తో బాగా రుద్దాలి, తోముకోవాలి. తోముకున్న తర్వాత మనం కడిగేసుకుంటాం. చూడండి ఎంత నీట్గా ఇప్పుడే ఎంత తెల్లగా వచ్చేసిందో మీకు అర్థమవుతుంది. నేను సింక్లో కడిగి చూపిస్తున్నాను. ఈ రకంగా మనం కడగడం ద్వారా ఈ కొన్నప్పుడు ఎంత నీట్గా ఉంటాయో అలా ఉంటాయి. ఆల్రెడీ ఇందాక నేను వెనిగర్తో చూపించాను కదా, అది ఇది లెమన్ అండ్ సాల్ట్. చూసారా ఎంత డస్ట్ అనేది లోపల ఉందో, సో ఆ రకంగా వచ్చేస్తుంది. ఇది వెనిగర్ అయితే అది సాల్ట్ అండ్ లెమన్ వాటర్తో కడిగింది బాటిల్ లోపల అన్నమాట, లోపల క్లీన్ చేసుకోవడానికి. సో చూసారు కదా, మీకు ఏ మెథడ్ అయితే అది మీరు వాడండి. సో అలా తర్వాత మళ్ళీ మనం బాటిల్ లోపల కూడా కడిగేసుకుందాం. తర్వాత ఏం చేయాలంటే, ఈ కడిగిన తర్వాత లైట్గా డ్రాప్స్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఒక క్లాత్ తీసుకుని నీట్గా తుడిసేసుకుందాం, లేకపోతే ఆ డ్రాప్స్ అలాగే
డ్రాప్స్ అక్కడే ఉండి మళ్ళీ నల్లగా అయిపోతుంది. సో క్లాత్ సహాయంతో మనం దాన్ని అయితే నీట్గా తుడిచిపెట్టుకోవాలి. సో దీన్ని అయితే నేను వెనిగర్ అండ్ లెమన్ వాటర్తో కడిగాను కాబట్టి దాన్ని మనం వేడినీళ్ళతో కడుక్కోవాలి. ముందుగా ఒక్కొక్కసారి మనకి పైన బాటిల్ మూతపెట్ట దగ్గర మనకి నీట్గా అవ్వదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే బ్రష్ సహాయంతో దాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత వేడినీళ్ళు పోస్తాను, ఎందుకంటే వెనిగర్ వేసాము సో దాని ఎసెన్స్ మనకి రాకుండా ప్లస్ వేడినీళ్ళతో మనం కడుక్కోవాలి. సో ఏం చేయాలి అని అంటే ఒక క్లాత్ పట్టుకోవాలి, ఎందుకంటే ఈ బాటిల్ అనేది హీట్ని అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి ఆ బాటిల్ని క్లాత్ సహాయంతో బాగా షేక్ చేసి లోపల కడిగి దానిలోంచి వాటర్ తీసేయాలి. చూసారుగా ఎంతో మెరిసిపోతున్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి.